వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు రొయ్యలు గోంగూర అండి. గోంగూర ఒక కట్ట బాగా కడిగేసి వడకట్టి పెట్టానండి. దాంట్లో ఇప్పుడు రొయ్యలు వేసాను, ఒక ఎల్లుల్లిపాయ కొట్టేసాను, 7 పచ్చిమిరపకాయలు వేసాను, 2 ఉల్లిపాయలు, పెద్ద టమాటాలు అయితే 2, చిన్న అయితే 3 టమాటాలు అండి. ఉప్పు పసుపు వేసాను లో ఫ్లేమ్లో. ఇది ఉడికిస్తే అండి బాగా నీళ్ళు ఎగిరిపోతాయి. అప్పుడు రొయ్యలు సపరేట్ చేసేసి మనం కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, అన్నీ ఎండుమిరపకాయ వేసి తాలింపు వేసుకుంటే రొయ్యలు గోంగూర రెడీ అండి. చాలామంది రొయ్యలు వేయించుతారు. రొయ్యలు వేయించితే అండి ఆ ఫ్లేవర్ అంతా వేరే దాకలో ఉంటుంది. ఈ రొయ్యల్లో ఫ్లేవరు గోంగూరలో దిగాలంటే ఇట్లా వేసేయాలండి. చక్కగా మీకు ఉడికినప్పుడు గోంగూర పులుపుకి రొయ్యలు బిరిసెక్కి స్టిఫ్గా అవుతాయి, బాగుంటాయి. మీరు దాన్ని ఆల్రెడీ ముందు వేయించి దీంట్లో వేస్తే ఆ దాకలో సగం ఫ్లేవర్, ఈ దాకలో సగం ఫ్లేవర్ పోతుందండి. మనం తినేదని ఆ ఫ్లేవర్కి వస్తున్నాయి కదండి. ఆ ఫ్లేవర్లో గోంగూర ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి కొంచెం రొయ్యలు తీసి పెట్టాము, చిన్నమ్మాయికి ఎగిరేద్దామని. ఏం చేస్తాండి, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేయించుతాను, రొయ్యలు వేస్తాను, ఉప్పు పసుపు వేస్తాను, అల్లం ఎల్లుపాయ పేస్ట్ ఉంది వేసేస్తా, తర్వాత కొంచెం కారం వేసి నీళ్ళు పోసి, 2 జీడిపప్పులు, కొంచెం కొబ్బరి ఉంటే గుజ్జు కావాలంటే వేస్తాను, లేదంటే పొడి మసాలా వేస్తాండి, ఎగిరండి. అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వంట అండి. ఇది మా వారికి చిన్న ఇసుకుదండి, నేను తినడం లేదు. మా చిన్నమ్మాయి ఈ చేపలు అయితే తిందు. సరే, ఆయన ఒక్కడే చిన్న చేప తెచ్చుకున్నారు. ఇసుకుదుంది ఏదో. ఇదో ఉల్లిపాయ 4 పచ్చిమిరపకాయలు వేసాను, నూనె వేసాను, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగినాక అల్లం వెళ్ళిపోయి వేసానండి. తర్వాత చేపలు వేసి కొంచెం సేపు ఉండి కారం వేసాను, ఉప్పు పసుపు అన్నీ వేసాం కదా, దాంట్లో చింతపండు గుజ్జు వేసాను. ఇది కొంచెం దగ్గరికి వచ్చాక కొత్తిమీర వేసేస్తానండి. ఇంకా ఇది చిన్న ఎగిరేస్తాను. ఈరోజు ఈ 3 కూరలు ఏమి నేను తిన్నండి, నాన్ వెజ్ అసలు తిన్నాను. మనకి ఏదో ఉందండి, రసం ఉంది, కొంచెం క్యారెట్ ఉంది, అది ఏం చేస్తాను. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. చిన్న చిన్నవి అయినా సరే వాళ్ళ వాళ్ళకి నచ్చింది వాళ్ళు తినాలండి. మనం తినలేదని వాళ్ళకి వండి పెట్టకుండా ఉండకూడదు. మనం తినలేదంటే మనకి నచ్చలేదండి. తినేవాళ్ళని మనం బయట కొనుక్కుని తింటే ఆరోగ్యం చెడిపోద్దండి. ఏదో చిన్నదో పెద్దదో ఒకరికో ఇద్దరికో చిన్న వంట మనం చేసి ఇచ్చారనుకుంటే వాళ్ళు 1 పూట 2 పూటలు తింటే వాళ్ళకి కోరిక తీరిపోతుంది. ఏదంటే ఈ రొయ్యలు ఎగిరేస్తాను. ఇది కొంచెం మూత పెట్టి మగ్గ పెట్టి ఆ రొయ్యలు సపరేట్ చేసి తాలింపేస్తానండి. ఇంకా పెద్ద వీడియో తీస్తాకి మా మనవడు వచ్చాడు, మధ్య మధ్యలో వాడిని చూసుకోవాలి, ఏడుస్తూ ఉంటాడు, గాల్ చేస్తున్నాడు అండి. అటు కడిగి ఇటు కడిగి ఇక పిల్లలు ఆఫీసులు తెరిచేశారు. ఈ వంట కాడ కాసేపు అటు పిల్లవాడి దగ్గర కాసేపు ఉండి పరుగులు తీస్తున్నా. మా వారికి అప్పచెప్పాను, ఇది ఒక ఉక్కుని వంట చేసి వెళ్ళి పిల్లని చూసుకోవాలి. ఇవి ఆ పిల్లలు ఆడపిల్లలు ఆఫీసులకు వెళ్తే అండి మనకి రెస్ట్ ఉండదండి. ఈ పిల్లల్ని చూసుకోవడం బిజీ అయిపోతాం అండి మనం. ఏదో అండి ఈ వయసులో కూడా వాళ్ళకి ఉపయోగపడుతున్నాం.